బుల్టన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓటుకు నోటు కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. నేడు మరోసారి విచారణకు హాజరు కానున్నారు రేవంత్ రెడ్డి. నిన్న 8 గంటల పాటు ఏసీబీ ఐటీ అధికారుల సమక్షంలో విచారణ జరిపారు. నగదు వ్యవహారంపైనే ఆరోపిస్తున్నారు ఈడీ అధికారులు. ఓటుకు నోటు కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. నేడు మరోసారి విచారణకు హాజరు కానున్నారు రేవంత్ రెడ్డి. నిన్న 8 గంటల పాటు ఏసీబీ ఐటీ అధికారుల సమక్షంలో విచారణ జరిపారు. నగదు వ్యవహారంపైనే ఆరా తీస్తున్నారు ఈడీ అధికారులు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఇన్నారెడ్డి ఫోన్లో అందిస్తారు. ఇన్నారెడ్డి చెప్పండి, ఓటుకి నోటు కేసులో ఈడీ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈరోజు రేవంత్ రెడ్డి మరోసారి విచారణకు హాజరు కానున్నట్లు తెలుస్తుంది, మరి అప్డేట్స్ ఏంటి? మనస ఓటుకు నోటు కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిన్న దాదాపు 8 గంటల పాటు విచారణ చేసింది. అంటే నిన్న ఎప్పుడైతే రేవంత్ రెడ్డిని విచారిస్తున్నప్పుడు ఏసీబీ ఐటీ అధికారులు కూడా ఈడీ ఆఫీస్ లోనే ఉన్నారు. అయితే దీంట్లో ప్రధానంగా కేసుకు సంబంధించిన కోర్ట్ ఆర్డర్ డాక్యుమెంట్ తో సహా ఈడీ అనేక రకమైన అంశాలను విచారణ చేసింది. దీంట్లో ప్రధానంగా దీనికి సంబంధించిన డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, తర్వాత దీంట్లో నగదు వ్యవహారంలో దాదాపు ఇచ్చిన 50 లక్షలు కావచ్చు, తర్వాత తర్వాత ఇవ్వాలనుకున్న 4.5 కోట్లు ఎవరు నుంచి ఇద్దామనుకున్నారు, తర్వాత దీంట్లో ప్రధానంగా నగదును ట్రాన్స్ఫర్ చేయడానికి, తర్వాత నగదు ఇవ్వటానికి ప్రముఖంగా ఎవరు సహకరిస్తున్నారు, ఎవరు హామీ ఇచ్చారు, ఏ రకంగా ఆ డబ్బులను ఇద్దామనుకున్నారు, దాని మీదనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చాలా డీటెయిల్ గా దాదాపు 8 గంటల పాటు నిన్న రేవంత్ రెడ్డిని విచారణ చేసింది. అయితే ఈ కేసు ఏసీబీ కోర్టులో చార్జ్షీట్ లో పేర్కొన్న అంశాలను పరిగణలో తీసుకుని ప్రస్తుతం ఈ కేసు నమోదు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే నరేందర్ రెడ్డి, ఉదయసింహన్ గారు విచారణ చేశారు. అయితే ఈ కేసులో మరికొంతమందికి కూడా నోటీసులు జారీ చేసి దీంట్లో ప్రధానంగా అంటే ఆ 50 లక్షలు, తర్వాత 50 లక్షలు ఏమైతే రెడ్డి అండ్ గారు దొరికాయో ఆ 50 లక్షలు ఎవరివి, తర్వాత అలాగే 400 కోట్లు ఇస్తామని చెప్పని ఎప్పుడైతే హామీ ఇచ్చారో 400 కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని దాని మీద ప్రధానంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టారించి ఏసీబీ అధికారులు, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల సమక్షంలో విచారణ జరిగింది. మరోసారి ఈ రోజు కూడా హాజరు కావాలని చెప్పడంతో ఈ రోజు దాదాపు 10:30-11 గంటల సమయంలో రేవంత్ రెడ్డి మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. మానస రైట్ రెడ్డి, థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.